ఓట్ల మాయసీలరా, మీరొక్కటి మాత్రం అర్థం చేసుకోండి, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్లో మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే ఓటనే ఆయుధం. ఆ ఆయుధంతో మీ దగ్గర ఉంది కాబట్టి రాజకీయ నాయకులంతా మీ చుట్టూరు తిరుగుతూ ఉంటారు. మాకంటే తెలివైన వాళ్ళు ఓటర్లు. ఒక్కసారి ఆలోచించండి ఓటర్ మహాశీలరా, ఈ ఆయుధంతో మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే అవకాశం మీ చేతికి వచ్చింది. కూటమి ఏపీకి రావడం మనం చేసుకున్న అదృష్టం. అభివృద్ధికి మూలం చంద్రబాబు నాయుడు గారు. ఆకలన్న అన్యాయం సరే ముందుండే వ్యక్తి పవన కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ తోడుగా కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. అభివృద్ధి జరుగుతుంది, అన్యాయం నిద్రించడానికి పవన కళ్యాణ్ గారు ఉన్నారు, మన ఏపీకి నిధులు పంపించడానికి మోదీ గారు ఉన్నారు. అర్థం చేసుకొని మంచి వ్యక్తికి ఓటేయండి. మీకు ఒకటే చెప్తున్నాను ఓటర్ మహాశీలరా, ఇంటి ముందు తులసి కోట ఉండాలి, ఈ సైన్యంలో దేవుడు ఉండాలి, ఆగ్నేయలో అగ్గి ఉండాలి, మన పవన కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి. ఓటర్ మహాశీలరా, చర్చిలో యేసుప్రభు ఉండాలి, మసీదులో అల్లా ఉండాలి, తిరుపతిలో ఎంకన్ బాబు ఉండాలి, మన అసెంబ్లీలో పవన కళ్యాణ్ గారు ఉండాలి. ఓటర్ మహాశీలరా, ఒకటి అర్థం చేసుకోండి, మీకు ఫ్రీగా మీ ఇంట్లో 3 గ్యాస్ బండలు ఉండాలి, ఆడవారంతా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయాలి. ఇవన్నీ జరగాలంటే అసెంబ్లీలో పవన కళ్యాణ్ గారు ఉండాలి.